ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఒక వెజిటబుల్ డెలివరీ యాప్ నుంచి వెజిటబుల్స్ అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను. ఆర్గానిక్ వెజిటబుల్స్ అండి. అవి ఇవాళ మనకి ఇంటికి వచ్చాయి. సో వాటి రివ్యూ ఇద్దామని అనుకుంటున్నాను. అది బాగుందా బాగాలేదా, మీరు అది యూజ్ చేసుకోవచ్చా లేదా అని చెప్పి చెప్పడానికి నేను ఇది చేస్తున్నాను అన్నమాట. ఆల్రెడీ మీరైతే థంబ్నైల్లో చూసుంటారు కదా దేని గురించి చెప్తున్నాను. ఫార్మిజన్ అని చెప్పి ఒక యాప్ అండి. అండ్ దానికన్నా ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, మన ఛానల్ ఇంకా చాలా చిన్నది, పెయిడ్ ప్రమోషన్స్ వచ్చేంత కాదు. సో నేను ఈ యాప్ నుంచి పర్సనల్గా ఆర్డర్ పెట్టుకున్నాను అండ్ నాకు మంచిగా అనిపించింది. ఈ క్వారంటైన్ టైంలో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, అట్లీస్ట్ ఒక్కళ్ళకి యూజ్ అయినా బాగుంటుంది కదా అని చెప్పి నేను దీని గురించి వీడియో తీస్తున్నాను అన్నమాట. అంతే, పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. సో ఫస్ట్ థింగ్ క్లారిఫై చేసేసాను. తర్వాత వచ్చేసి నేను ఒకరోజు ఇట్లా ఫేస్బుక్లో ఇలా స్క్రాల్ చేస్తూ ఉన్నానండి. చేస్తున్నప్పుడు నాకు ఫార్మిజన్ వాడిది యాడ్ కనిపించింది అన్నమాట. అయితే చూసాను ఏంటిది అని చెప్పి. ఆర్గానిక్ వెజిటబుల్స్ ఇంటికి తీసుకొచ్చి డెలివర్ చేస్తాము అండ్ క్వారంటైన్ టైంలో అంటే లాక్డౌన్లో కూడా మేము డెలివర్ చేస్తాము అని చెప్పి చెప్పారనమాట. మాకు ఎలాగో వెజిటబుల్స్ అనేవి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. బిగ్ బాస్కెట్ ఇంకా అమెజాన్ ఫ్రెష్ వీటిలో కూడా మాకు డెలివరీ దొరకట్లేదు, స్లాట్స్ ఫుల్ అనే వస్తున్నాయి ఎప్పుడు ట్రై చేసినా. సరే ఇదైతే కొంచెం ఈజీగా ఉంది కదా, వాళ్ళే మంత్కి సబ్స్క్రిప్షన్ చేసేసుకుంటే వాళ్ళే ఎవ్రీ వీక్ పంపిస్తారు కదా అనే ఉద్దేశంతో నేనైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. వెంటనే సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ఏం చేయాలి అని అంటే ఒక 2500 పే చేయాలి. సో ఇదేంటి అని అంటే ఫార్మిజన్ అనే యాప్లో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఒక 1 మంత్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మనము 2500 పే చేయాలి. 2500 పే చేస్తే మనకి ఎవ్రీ వీక్ ఒక్కసారి అనేది వాళ్ళు డెలివరీ చేస్తారు. అండ్ డెలివరీ చేసేటప్పుడు కూడా వెజిటబుల్స్ మనల్ని ఏం అడగరు, అంటే మీకేం కావాలి అని అడగరు. వాళ్ళ ఇష్టం వచ్చిన వెజిటబుల్స్ వాళ్ళు పంపిస్తారనమాట. ఇది వచ్చేసి కొంచెం మనకి నెగిటివ్, ఎందుకనంటే మనం అన్ని వెజిటబుల్స్ తినకపోవచ్చు, మనకి నచ్చకపోవచ్చు, కానీ మనకి మన వెజిటబుల్స్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండదు. ఒకవేళ ఫస్ట్ వీక్ పంపించాక మనకు కానీ ఏదైనా నచ్చకపోతే హేట్ లిస్ట్ అని ఒకటి ఉంటుందన్నమాట, అందులో మనము ఆ వెజిటబుల్ని యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం వాళ్ళు అది మనకి పంపించరు. సో ఇది వాళ్ళు నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్. తర్వాత మనకి ఏదైనా నచ్చితే విష్ లిస్ట్లో పెట్టుకుంటే అవి వాళ్ళు మ్యాక్సిమం యాడ్ చేయడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళు 1 వీక్కి బాగా సరిపోయే వెజిటబుల్సే పంపిస్తారు. కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు 2500 పర్ మంత్ అని అంటే ఒక్కొక్క మంత్కి 600 కన్నా కొంచెం ఎక్కువ పడుతుంది. సో 600 వేసుకున్నాం అని అంటే 2400 అక్కడే అయిపోయింది. 100 డెలివరీ ఛార్జెస్ అని అనుకోవచ్చు కదా మనం. సో 600 రూపీస్ అయితే మనకి ఎవ్రీ వీక్ వెజిటబుల్స్కి పడుతున్నాయి. ఫర్ సపోజ్ నాకు ఫస్ట్ వీక్ తెచ్చిన వెజిటబుల్స్ అనేవి మిగిలిపోతే సెకండ్ వీక్ నేను పాస్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటి అని అంటే సబ్స్క్రిప్షన్ వాళ్ళు ఒక 1 వీక్ ఎక్స్టెండ్ చేస్తారు. సో సబ్స్క్రిప్షన్ అయితే వేస్ట్ అవ్వదు. మనకు ఒకవేళ వెజిటబుల్స్ మిగిలిపోతే మనం అలాగా సబ్స్క్రిప్షన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో నేను అదే అనుకున్నా, 2500 పెట్టి అయితే సబ్స్క్రిప్షన్ తీసుకుందాము. ఒకవేళ వెజిటబుల్స్ ఎక్కువైపోతే మధ్య మధ్యలో ఒక్కొక్క వీక్ ఆపేద్దాము. సో దట్ 2 వీక్స్కి సరిపడా వచ్చేస్తాయి. ఇప్పుడు పొటాటోస్ అలాంటివి కొంచెం నిలువ ఉంటాయి కదా, అవి లాస్ట్లో వండుకోవాలి, అలాగే పాడైపోయేవన్నీ ముందు వండుకోవాలి అని చెప్పి ఇలా చేసుకోవచ్చు కదా, మనం ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నాను. సో మనకైతే ఫస్ట్ టైం డెలివరీ ఇవాళ ఇచ్చేశారు. ఇది ఒక మోడల్, సబ్స్క్రిప్షన్ మోడల్ అనేది ఒక మోడల్. ఇంకా మనకు కావాల్సిన వెజిటబుల్స్ అనేవి ఆర్డర్ పెట్టుకోవడం ఇది కూడా ఉంది వాళ్ళ దగ్గర. కానీ నేనైతే సబ్స్క్రిప్షన్ మోడల్ గురించి మాట్లాడుతున్నా. ఇందులో మనకి వాళ్ళు చెప్పింది ఏంటంటే అన్ని ఆర్గానిక్ వెజిటబుల్సే సర్టిఫైడ్ వెజిటబుల్స్ వస్తాయని చెప్పి చెప్పారు. సో ఈ సర్టిఫైడ్ అనేవంతా నాకు తెలీదు, అంటే ఎలా సర్టిఫైడో ఎక్కడ చూడాలో అవన్నీ నాకు తెలీదు. కానీ వాళ్ళు చెప్పింది అయితే యాప్లో ఇది ఆర్గానిక్ వెజిటబుల్స్ అండ్ సర్టిఫైడ్ అని చెప్పి చెప్పారు. ఏవో కొన్ని వెజిటబుల్స్కి అయితే సర్టిఫికేషన్ లేదంట. అంటే జనరల్గా అండి చదువుకి వాటికి సర్టిఫికేషన్ ఉందని తెలుసు, కానీ ఆర్గానిక్కి కూడా సర్టిఫికేషన్ అంటే అదే మనం చూసాం కదా ఇందులో ఏ సినిమాలో, భీష్మ సినిమాలో అనుకుంటా. సో అలా మేబీ చేస్తుండొచ్చు, నాకు తెలియదు అలా నిజంగా చేస్తారో లేదో. కానీ ఇవైతే ప్యూర్ ఆర్గానిక్ వెజిటబుల్స్ అని వాళ్ళు చెప్తున్నారు. అండ్ చూడ్డానికి కూడా నాకు చాలా ఫ్రెష్గా అనిపించాయి, అంటే నార్మల్ సైజ్ కన్నా కొంచెం పెద్దగా అనిపించాయి. ఆర్గానికో కాదో నాకైతే తెలీదు. అండ్ నేనైతే హ్యాపీ, ఫస్ట్ వీక్ ఎక్స్పీరియన్స్తో నేనైతే హ్యాపీ. ఇప్పుడు నేను మీకు వెజిటబుల్స్ అన్ని చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఇవి ఎందుకు చూపిస్తానంటే మీకు వెజిటబుల్స్ గురించి తెలియదని కాదు, ఏమేమి వచ్చాయని మీరు చూస్తే మీకు ఒకవేళ కావాలని అంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంకొక మోడల్ ఉంది, మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ ఫార్మర్స్ అక్కడ పండించి మనకి ఆ పంట వచ్చాక పంపిస్తారంట. ఇది వచ్చేసి ట్రైబ్ మోడల్లో ఏదో, ఇది కూడా చాలా బాగుంది. ఏంటనంటే మీరు కమ్యూనిటీ లాగా ఒక కమ్యూనిటీలా ఫామ్ అయ్యి కొంతమంది కలిసి
ఈ ట్రైప్ కాన్సెప్ట్ అనేది చేసుకోవాలి. ఏంటి అని అంటే, మీకు కావాల్సిన వెజిటబుల్ ఈ ఏరియాస్లో పండించండి అని చెప్పి చెప్తే వాళ్ళు ఫార్మర్స్ని పెట్టి అక్కడ పండించి మీకు ఆ క్రాప్ వచ్చాక మీకు అది ఇచ్చేస్తారంట. కానీ అది ఎంతెంత పెట్టి కొనాలో అవి ఆ డీటెయిల్స్ నాకు తెలీదు. మీరు ఫార్మిజన్ అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, అక్కడ ట్రైబ్ అని చెప్పి మీకు తెలిసిపోతుంది. అండ్ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అక్కడ మనము వాళ్ళకి చాట్ చేస్తే వాళ్ళు వెంటనే రెస్పాన్స్ ఇచ్చారు నాకు. సో బాగుంది, చాట్ ఆప్షన్ కూడా బాగుంది అండ్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ కూడా వస్తుంది. అండ్ సబ్స్క్రిప్షన్లో వెజిటబుల్స్ అయితే ఫస్ట్ వీక్ నాకు వచ్చాయి ప్రాబ్లం లేకుండా. అండ్ వెజిటబుల్స్ కూడా చూడడానికి బాగున్నాయి. ఇప్పుడు నేను వచ్చేసి మీకు అన్నీ చూపిస్తాను. మీకు ఈ కాస్ట్కి ఇది యూజ్ అవుతుంది అని అనిపిస్తే అండ్ మీకు ఒకవేళ దగ్గరలో ఇప్పుడు క్వారంటైన్ టైంలో దొరక్కపోతే వెజిటబుల్స్, మీరు ట్రై చేయొచ్చు అదనమాట. ఇప్పుడు లేట్ లేకుండా నేను మీకు అవన్నీ చూపించేస్తాను. సో ఇంతే, చూసేద్దామా. మనకి ఫార్మసన్ నుంచి వాళ్ళు పంపించిన వెజిటబుల్స్ ఇవన్నీ ఒక సంచిలో వచ్చాయి. నేను వచ్చేసి ఇవన్నీ తీసి ఇలాగ సాల్ట్ వాటర్లో కడిగేసి ఇలా ఆరబెట్టేశాను అనమాట. మీరు కూడా వెజిటబుల్స్ ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటే, బయట గ్రాసరీ షాప్ నుంచి లేదంటే వెజిటబుల్ షాప్ నుంచి ఏదైనా తెచ్చుకుంటే దాన్ని సాల్ట్ వాటర్లో ఇలా కడిగేసుకొని ఆరబెట్టేసుకొని తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు కూడా మీరు అలాగే కడుక్కోవాలి, తప్పదు. ఏదో చైనావాడు ఏదో చేసిన దానివల్ల మనందరం ఎంత సఫర్ అవుతున్నామో చూడండి. అండ్ ఈ వెజిటబుల్స్ ఇలా చేసినందువల్ల కొన్ని అయితే నాకు అంత ఫ్రెష్గా అనిపించట్లేదు. ఇలా నీళ్ళల్లో పోసి మళ్ళీ స్టోర్ చేసుకున్నందువల్ల నాకైతే అంతగా నచ్చట్లేదు. బట్ తప్పదు కదా, పర్వాలేదు. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు, ఫార్మిజన్లో ఇప్పుడు మనకి ఫార్మర్స్ ఏదైనా లైక్ మ్యాంగోస్ వేశారనుకోండి సీజన్లో, అవి వాళ్ళకి ఎక్కువ మిగిలిపోతే మనకి యాప్లో చెప్తారనమాట, ఈయన ఈ మ్యాంగోస్ వేశారు అండ్ ఇవి రేట్లో ఉన్నాయి, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు అని. సో అలా కూడా మీరు కొనుక్కోవచ్చు అనమాట. సో అదొక ఆప్షన్ ఉంది మనకి ఫార్మిజన్లో. సో ఇవి మాత్రం అసలు ఫ్రెష్గా లేవు, మిగతావన్నీ ఆల్మోస్ట్ ఫ్రెష్గానే అనిపిస్తున్నాయి. మీకు అనిపిస్తున్నాయి కదా, మోస్ట్లీ నేను అంతా చూపించాననే అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి బీన్స్ వచ్చాయి, తర్వాత బీట్రూట్ ఒక 4 వచ్చినట్టున్నాయి, 5 ఉన్నాయి. తర్వాత ఇవి టొమాటోస్, ఇవి ఆర్గానికో కాదో నాకు తెలీదు, కానీ భీష్మ సినిమాలో చెప్తారు కదా మరీ కలర్ వేసి పండించరు అని చెప్పి, అలాగే ఇవేంటో కలర్ తక్కువ ఉన్నాయి. తర్వాత 2 లెమన్స్ ఇచ్చారు, ఆనియన్స్, కీరా దోసకాయ, తర్వాత అవి ఇచ్చారు, లేడీస్ ఫింగర్, మిర్చి, జనరల్గా అందరికి కావాల్సినవే, తర్వాత కార్న్, స్వీట్ కార్న్ ఇచ్చారు, క్యాబేజ్ అంత గొప్పగా లేదు, తర్వాత పాలకూర ఒకటి ఇచ్చారు, ఇంకో రక పాకూర ఏదో ఇచ్చారు, బచ్చలాకు అనుకుంటా అది, నాకు ఐడియా లేదు. తర్వాత అక్కడ ఒక బీన్స్ ఉన్నాయి కదా అవి ఇచ్చారు, క్యారెట్, అదేంటి సొరకాయ, ఆనపకాయ మాంస చెప్తుంది పక్క నుంచి, అది కూడా బాగుంది, అది లేతగా ఉంది కదా మాంస. క్యాప్సికమ్ కూడా చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సొరకాయ ఇంకా బీట్రూట్ చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా మిగతావన్నీ ఓకే. చిల్లీస్ అయితే చాలా చిన్న చిన్నగా ఉన్నాయి, అది ఎంతవరకు స్పైసీ ఉంటుందో లేదో మాకు తెలీదు, కానీ ఇవైతే నాకు నచ్చలేదు. ఇదైతే అసలు ఫస్ట్ నాకు తెలీదు, నేనైతే దీంతో ఏం చేయను. సో దీంతో రెసిపీ మోస్ట్లీ తేజ అనే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే నాకు ఈ వెజిటబుల్ నచ్చలేదు కాబట్టి నేను చేయను. సో అదనమాట. మనసు నువ్వు చేస్తావు ఏమన్నా దీంట్లో, నువ్వే వెజిటబుల్ వండి చూపిస్తావు మా యూట్యూబ్ వాళ్ళకి? బీట్రూట్ జ్యూస్ చేస్తావా? నువ్వు ప్రతి వీడియోలో బీట్రూట్ జ్యూస్ ప్రమోషన్ చేస్తున్నావు కదా. సో ఈ బీన్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీకు కానీ ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీరు తప్పకుండా కొనుక్కోవచ్చు, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేదంటే నేను చెప్పాను కదా ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకోవచ్చు అలా అని చెప్పి, మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఇంకా ఎక్కువ ఆప్షన్సే ఉండుంటాయి, నాకు మాత్రం తెలిసినవి నేను చెప్పాను మీకు. ఇవాళ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇది మీకు హెల్ప్ అయితే నాకు లైక్ చేయండి, హెల్ప్ అవ్వకపోతే ఐఎమ్ సో సారీ. ఓకే బాయ్.